హలో అండి, వెల్కమ్ టు సరితా వరల్డ్. చికెన్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా చికెన్ చేస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకు కూడా చాలా చాలా నచ్చుతుంది. దానికి కావాల్సింది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి కానీ గిన్నె కానీ ఒక వెడల్పుగా ఉన్న గిన్నె కానీ పెట్టుకుని దాంట్లోకి 3 స్పూన్ల నూనె వేయండి. నూనె కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి కొంచెం జాపత్రి, ఒక స్టార్ అనాస పువ్వు సగం, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకుని అవి కొంచెం వేడైన తర్వాత పెద్ద ఉల్లిపాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చినీళ్ళు, చీలకలు, 1-2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. చికెన్లో కరివేపాకు అనేది చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూను ఉప్పు వేసుకుని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దాంట్లోకి 1/2 స్పూన్ పసుపు వేసి 1-2 నిమిషాలు కలిపి ఫ్రై చేసుకోండి. తర్వాత దాంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న, నీట్గా కడిగి పెట్టిన చికెన్ని, 1 కేజీ చికెన్ని వేసుకోండి. వేసి ఇట్లా మొత్తం కలిపి, మొత్తం అంతా కలిసేటట్టు కలిపి మూత పెట్టి 1-10 నిమిషాలు మగ్గనివ్వండి. 10 నిమిషాల తర్వాత దాంట్లోంచి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యే టైంలో దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, ఫస్ట్ మనం ఉప్పు వేసాం చూసుకుని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి 1-10 నిమిషాలు వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలాగా ఉడికించుకోండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దాంట్లోకి 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను, పిల్లల కోసం స్పెషల్గా చేస్తున్నాను కాబట్టి. మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు, అలాగే పెద్దవాళ్ళ కోసం అయితే కారం కొంచెం ఎక్కువ వేసుకొని ఇట్లా మొత్తం 1 కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. కారం పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి 1/6 టేబుల్ స్పూన్ల పెరుగుని నీట్గా గడ్డలు లేకుండా చితిపేసి దాన్ని దీంట్లో వేసి మొత్తం కలిపి మొత్తం 5 నిమిషాలు ఉడకనివ్వండి. అలా పెరుగులో 10 నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లోకి 1 చిన్న గ్లాస్ వాటర్ని వేసుకుని ఇట్లా మొత్తం కలిపి ఒకసారి గరిటెతో కాకుండా కడాయిని ఇట్లా కలిపి మొత్తం మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. అది మొత్తం ఇట్లా దగ్గర పడే టైంలో దాంట్లో 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి కలిపి 10 నిమిషాలు ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈజీగా ఉండే చికెన్ రెడీ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది, పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.